గుంజి అశోక్ జావా డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా ఈజీ వేలో కూర్ జావా నేర్చుకోవచ్చు. ఈరోజు మనం త్రోస్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. త్రోస్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. త్రో కీవర్డ్ అంటే ఏంది? ఇట్ ఈజ్ యూజ్డ్ టు త్రో ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్సెప్షన్ క్లాస్ టు ఏ క్యాచ్ బ్లాక్. ఓకే, త్రో అనేది ఏంది? ఎక్సెప్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్యాచ్ బ్లాక్లోకి త్రో చేస్తుంది. ఓకే, త్రో ఏం చేస్తుంది? ఎక్సెప్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్యాచ్ బ్లాక్లోకి త్రో చేస్తుంది. మన సింటాక్స్ చూసుకున్నట్టయితే త్రో అని తీసుకుంటాం, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం న్యూ అని ఇచ్చి క్లాస్ నేమ్ ఇస్తాం కదా, కాదు త్రో ఈ ఆబ్జెక్ట్ని క్యాచ్ బ్లాక్లో విసిరేయడానికి త్రో అనేది మనం ముందు రాసుకుంటాం. ఆబ్జెక్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ అని రాసుకుంటాం, క్లాస్ నేమ్ రాసుకుంటాం, ఇలా ఓపెన్ బ్రేస్ క్లోజ్ ఇలా రాసుకుంటాం. కానీ ఈ ఆబ్జెక్ట్ని క్యాచ్ బ్లాక్లోకి విసిరేయాలి కదా, దానికి ముందు త్రో రాసుకుంటాం జస్ట్, ఇంకంతే ఏం లేదు. అదేవిధంగా త్రోస్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఎన్ ఎక్సెప్షన్ టు ఏ మెథడ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్. ఓకే, దీన్ని మెథడ్లో యూజ్ చేస్తారు, త్రోస్ని మెథడ్లోనే యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఎన్ ఎక్సెప్షన్ టు ఏ మెథడ్ అంటే ఇక్కడ మనం మెథడ్ రాసుకుంటారు. మెథడ్కి ఒక ఎక్సెప్షన్, ఆ మెథడ్లో ఎక్సెప్షన్ ఉంది అనే దానికి కంపల్సరీ త్రోస్ని మస్ట్ కంపల్సరీగా త్రోస్ని మెథడ్లోనే యూజ్ చేస్తారు. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై అండ్ ఎక్సెప్షన్ టు ఏ మెథడ్కి అప్లై చేస్తారన్నమాట. ఓకే, ఆల్సో ఇట్ ఈజ్ యూజ్ టు హ్యాండిల్, దీన్ని హ్యాండిల్ త్రోస్ని యూజ్ చేసి హ్యాండిల్ కూడా చేయొచ్చు ఎక్సెప్షన్ని. నేను ఎలాగో చూపిస్తాను. త్రోని మనం మెథడ్కే ఎందుకు అప్లై చేసుకోవాలి అనే డౌట్ మీకు ఒకవేళ వస్తే నేను చూపిస్తాను. ఇక్కడ త్రోస్ని కంపల్సరీ మనం మెథడ్కి అప్లై చేయాలి. మనం జావా డాట్ లాంగ్ డాట్ ఇంటిజర్ ఇంటిజర్ ఏ డాట్ టిఎఫ్టి అని ఇస్తాము. ఇంటిజర్ కదా, స్టార్ట్ నోట్ప్యాడ్ డాట్ టిఎక్స్టి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన లైబ్రరీలో కూడా లైబ్రరీల మీద మనం చూసినట్టయితే మనకి ఏంది లైబ్రరీ మీద కదా, ఇది లైబ్రరీ పార్సెంట్ అనేది లైబ్రరీ మెథడ్, ఇది మెథడ్. ఓకే, మన లైబ్రరీలో కూడా వాడు కూడా ఏం చేస్తాడు, మనం లైబ్రరీ మెథడ్ కూడా కంపల్సరీగా మెథడ్కే అప్లై చేస్తున్నాడు కదా. త్రోస్కి వాడిని ఎక్కడ యూజ్ చేస్తున్నాడు, లైబ్రరీకి యూజ్ చేస్తున్నాడు. ఇది త్రోస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అన్నాడు, త్రోస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ మెథడ్ మెథడ్కే అప్లై చేశాడు. త్రోకి వాడిని ఎక్కడ యూజ్ చేశాడు, మెథడ్కే అప్లై చేశాడు. అసలు త్రోని మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే త్రోస్ కీవర్డ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లిసిట్గా మనం ఒక ఎక్సెప్షన్ రైజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమాటిక్ ఎక్సెప్షన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ కానీ, ఇంటరప్ట్ ఎక్సెప్షన్ కానీ, ఐఓ ఎక్సెప్షన్ కానీ, యార్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్ కానీ, ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ కానీ, ఇలా మనకు చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి లైబ్రరీలో. లైబ్రరీలో చూసుకున్నట్టే చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కొన్ని చూపిస్తాను మీకు. ఇంకా డాక్యుమెంట్స్ ఓపెన్ చేద్దాం, తర్వాత ఏపీఐ జావా, తర్వాత నేను లాంగ్ ప్యాకేజ్ ఓపెన్ చేస్తాను. లాంగ్ ప్యాకేజ్ చూసుకుంటే ఇవన్నీ సపోజ్ ఒక ఆటోమేటిక్ ఎక్సెప్షన్ ఇవన్నీ ఏంది మనకి ఆ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ అలా తెలుస్తుంది. మనం ఓవర్వ్యూలో చూసుకున్నట్టయితే ఓవర్వ్యూ ఇవన్నీ ప్యాకేజెస్, ఇవన్నీ కూడా ప్యాకేజెస్. డౌన్ లాంగ్వేజ్ ప్యాకేజ్ ఓపెన్ చేసినట్టయితే ఇది ఈ క్లాస్లో ఉన్న ప్యాకేజ్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ సమ్మరీ, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ జస్ట్, ఇవన్నీ కూడా ఓన్లీ ఒక క్లాస్లో ఉన్న ఎక్సెప్షన్స్ దాని గురించి డిస్క్రిప్షన్ అన్నమాట.
ఓకే. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం ఐఓ ప్యాకేజ్ తీసుకుంటే దానికి సంబంధించిన ఎక్సెప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అది ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ యొక్క సమ్మర్ ఇదంతా, ఇది ఏంటి డిస్క్రిప్షన్, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా మనకి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, అలా చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట ప్రీ డిఫైన్డ్గా. అయితే మనకి ఎక్స్ త్రో త్రో క్యూ అని మనకి ఎందుకు యూజ్ చేస్తారు అనుకుంటే, ఆల్రెడీ ప్రీ డిఫైన్గా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్. ఓకే, ఇవన్నీ ఎక్సెప్షన్స్. మన 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 ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్లో ఎక్సెప్షన్ రైజ్ మనమే రైజ్ చేయాలి, మనమే ఎక్సెప్షన్ రైజ్ చేయాలి, మనమే హ్యాండిల్ చేయాలి. మనం ఎందుకు ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్గా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ చాలా నేను చాలా సెర్చ్ చేశాను, చాలా సెర్చ్ చేస్తే ఆ ప్రీ డిఫైన్గా ఉన్న లైబ్రరీలో నాకు నచ్చలేదు, నా ప్రాజెక్ట్కి ఏ లైబ్రరీలో కూడా సెట్ కాలేదు. అన్ని ఎక్సెప్షన్స్లో ప్రీ డిఫైన్గా ఉన్న ఎక్సెప్షన్స్ కూడా నాకున్న ఒక ప్రాజెక్ట్లో ఏ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేవి నా ప్రాజెక్ట్కి ఏవి కూడా సెట్ కాలేదు. సెట్ కాలేదు అనుకున్నప్పుడు మనమే ఒక ఎక్సెప్షన్ని రైజ్ చేసుకుంటాం, మనమే ఒక ఎక్సెప్షన్ని మనమే మన ప్రాజెక్ట్లో మనమే ఒక ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిటీగా అంటే త్రోని యూజ్ చేసి, అదేవిధంగా త్రోస్ని యూజ్ చేసి ఒక ఎక్సెప్షన్ రైజ్ చేసుకుంటాం, దాన్ని మనమే హ్యాండిల్ చేసుకుంటాం. అలాంటప్పుడు మాత్రమే మనం త్రోస్ యూజ్ చేసి ఒక ఎక్స్ప్లిసిటీగా ఒక ఎక్సెప్షన్ని రాసుకుంటాం. ఆల్రెడీగా ప్రీ డిఫైన్డ్గా ఉంటే కళ్ళు మూసుకొని ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ యూజ్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఉంటే అవి యూజ్ చేసుకోండి. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ చాలా ఉన్నాయి, ఒకవేళ అందులో ఉన్నది మీ ప్రాజెక్ట్లో మీకు సూటబుల్గా లేదనుకున్నప్పుడు మాత్రమే ఎక్స్ప్లిసిటీగా మీరు ఒక ఎక్సెప్షన్ని రైజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు త్రోస్ కీవర్డ్లో త్రోస్ కీవర్డ్ని మెదడుకే ఎందుకు అప్లై చేయాలనుకుంటే, మనం ఆల్రెడీ ఇక్కడ చూపించాం కదా ఇంప్లిసిటీగా లైబ్రరీలో వాడు కూడా అదే వాడు చేసే పని కూడా ఇది, లైబ్రరీ మీద ఇది లైబ్రరీ మీదకే త్రోస్ ద్వారా ఒక ఎక్సెప్షన్ రైజ్ చేస్తున్నాడు. ఓకే, అందుకని మనం కూడా లైబ్రరీ త్రోస్ కీవర్డ్ని మీదకే యూజ్ చేసుకోవాలి. అది సింటాక్స్. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఈరోజు క్లాస్ ఇస్తున్నాను, డెమో ఓపెన్ బ్రేస్ ఇస్తున్నాను, అదేవిధంగా క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఓకే, ఓపెన్ బ్రేస్ ఇస్తున్నాను, అదేవిధంగా క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను. సపోజ్ మనం ఆల్రెడీ పార్సెంట్ గురించి లాస్ట్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను, అందువల్ల ఇప్పుడు నేను ఇచ్చేస్తాను డైరెక్ట్గా ఇంటీజర్ డాట్ పార్సి ఇంట్ ఆఫ్ ఆక్స్ ఆఫ్ జీరో. ఓకే, డెమో డిఈజ్ ఈక్వల్ న్యూ డెమో డి డాట్ ఇక్కడ మనం ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం ఇక్కడ వైడ్ సియూ క్యూబ్ ఆఫ్ డిఏ ఇస్తున్నాను, ఓపెన్ బ్రేస్ ఇచ్చాను, అదేవిధంగా క్లోజ్ బ్రేస్ ఇచ్చాను. ఓకే, ఇఫ్ ఆఫ్ ఏం జీరో అయింది మనకు అవుట్పుట్ ఏం కావాలి, ఇస్టన్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎల్స్ అంటే మనకి ఇక్కడ త్రో న్యూ గెట్ షోన్ నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఇలా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ కూడా మెదడుకి అప్లై చేయాలి మనం త్రోస్ నెగెటివ్
number x exception. Okay. ఓకే ఇప్పుడు మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి కదా, క్యూబ్ ఆఫ్ అని ఎంత ఇస్తాము ఏం చేస్తాము. ఓకే ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక ఎక్సెప్షన్ని మనం క్రియేట్ ఎక్స్ప్లిసిట్గా మనం క్రియేట్ చేసినప్పుడు మనం ఫోర్ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. వెన్ వీఆర్ థ్రోయింగ్ ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిటీ వీ షుడ్ థింక్ ఫోర్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. దోస్ ఆర్ అవి ఏంటంటే, ఒకటి వీ క్రియేట్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడే ఉండే ఎక్సెప్షన్స్ అంటే మనకేం గుర్తుకొస్తాయి, టూ టైప్స్ అని గుర్తుకొస్తాయి. ఒకటి ఏంది, చెక్డ్ ఎక్సెప్షన్, అదేవిధంగా అన్చెక్డ్ ఎక్సెప్షన్. అదేవిధంగా మనం ఒక ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కమాండ్ ప్రాంప్ట్ మీద, మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ మీద నేను ఒక నెంబర్ని రాస్తాను. ఇప్పుడు సపోజ్ ఫైవ్ అని రాస్తాను. ఫైవ్ అని రాస్తే ఏంది మనకి ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రావాలి. లేదా నెగిటివ్ నెంబరు, ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకో, నెగిటివ్ నెంబర్ ఇస్తే నాకేం రావాలి, నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అని రావాలి. ఓకే నేను కమాండ్ ప్రాంప్ట్ మీద ఫస్ట్ నేను ఇక్కడ పబ్లిక్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా కమాండ్ ప్రాంప్ట్, ఇది పార్సెంట్ ఆర్క్స్ ఆఫ్ జీరో అన్నాను. అంటే ఆర్క్స్ ఆఫ్ జీరో అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ మీద ఇవ్వచ్చు. కమాండ్ ప్రాంప్ట్ మీద ఇస్తే అది మల్టిప్లికేషన్ జరిగి అవుట్పుట్ బయటకు వస్తుంది. ఒకవేళ అది మనం ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఇచ్చామనుకో, నెగిటివ్ నెంబర్ ఇస్తే అప్పుడు ఏమైంది, నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ రావాలి. అదే నా టాస్క్. అయితే నేను మామూలు ఫైవ్ ఇస్తేనేమో, పాజిటివ్ నెంబర్ ఇస్తేనేమో మల్టిప్లికేషన్ జరిగి అవుట్పుట్ రావాలి. నెగిటివ్ నెంబర్ ఇస్తేనేమో దానికి సంబంధించిన నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అనేది బయటకు అవుట్పుట్లో రావాలి అనేది మన టాస్క్ ఇప్పుడు. ఓకే అదే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఏంది, అలా మనం ఇక్కడ ఎక్సెప్షన్ క్రియేట్ చేసినప్పుడు మనం టూ థింగ్స్ వస్తాయి. ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్ ఉన్నాం, అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఉంది కదా. చెక్డ్ ఎక్సెప్షన్ అంటే కంపల్సరీ మనం ట్రై క్యాచ్ రాసుకోవాలి. అదే అన్చెక్డ్ అయితే మనకి ట్రై క్యాచ్ అనేది మనం రాసుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా మనం ఒక ఎక్సెప్షన్ని ఎక్స్ప్లిసిట్గా మనం రాసుకుంటున్నప్పుడు వీ క్రియేట్ వన్ ఎక్సెప్షన్ లైక్ గుంజి ఎక్సెప్షన్. వీ మస్ట్ గివ్ ఎక్స్ప్లిసిట్ ఎయిదర్ ఇట్ ఈ చెక్డ్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఆ చెక్డ్ ఎక్సెప్షన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ అనేది కూడా మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఇవ్వాలి కంపల్సరీగా. అందుకే నేను ఇక్కడ ఏమి ఇస్తాను, ఈ ఎక్స్టెండ్స్. ఓకే ఎక్స్టెండ్స్ చెక్డ్ అని చెక్కడ అంటే నేను చెక్డ్ కాబట్టి చెక్డ్ అంటే ఏంది, సిఈపిటిఎన్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని ఇస్తాను. ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అంటే ఏంది, చెక్డ్ ఎక్సెప్షన్ అనే కదా. ఓకే సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే వీ మస్ట్ క్రియేట్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లిసిట్ యూజింగ్ త్రో కీవర్డ్ కదా. మనం ఒక ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఈ పాయింట్ మనం చూసుకున్నట్టయితే వెన్ ఎవర్ ఎక్సెప్షన్ అక్కర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్లో చెప్పినది, దెన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ రిలేటెడ్ ఎక్సెప్షన్ క్లాస్ ఈజ్ క్రియేట్ బై జేవెన్. దెన్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. దెన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ రిలేటెడ్ ఎక్సెప్షన్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్ బై జేవియర్ పాస్ టు ఎక్సెప్షన్ హ్యాండ్లర్. ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అంటే ఏంది, క్యాచ్ బ్లాక్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే కంపల్సరీగా ఎక్సెప్షన్ సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అది అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అయితే అదే జనరేట్ చేస్తుంది, జేవిఎం జనరేట్ చేస్తుంది. ఓకే అది మన ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీ అయితేనేమో, ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ అయితేనేమో జేవిఎంఏ దానికి సంబంధించిన రిలేటెడ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. మన ఎక్స్ప్లిసిట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఎక్సెప్షన్ సంబంధించిన ఆబ్జెక్ట్ మనం జనరేట్ చేయాలి కాబట్టి మనం త్రో కీవర్డ్ని యూజ్ చేసి దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే దానికి సంబంధించిన త్రో కీవర్డ్ యూజ్ చేసి దానికి సంబంధించిన ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని త్రో నుంచి క్యాచ్ బ్లాక్కి మనం త్రో చేయాలి. సెకండ్ థింగ్ అయిపోయింది. అదేవిధంగా థర్డ్ థింగ్, థర్డ్ మనం చూసుకున్నట్టయితే ఏంది, వీ మస్ట్ డిక్లేర్ ఎక్సెప్షన్ టు రిలేటెడ్ మెథడ్ యూజింగ్ త్రోస్ కీవర్డ్. ఈ మస్ట్ డిక్లేర్ ఎక్సెప్షన్ టు రిలేటెడ్ మెథడ్, దానికి సంబంధించిన ఏ మెథడ్ అయితే ఉందో ఆ మెథడ్కి ఆ ఎక్సెప్షన్ని త్రోస్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇది ఈ మెథడ్లో మనం చేస్తుంది. ఈ మెథడ్ నుంచే కదా మనకి ఎక్సెప్షన్ నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. కాబట్టి త్రోస్ అనేది కంప్లీట్గా మెథడ్కే అప్లై చేయాలి. అది సింటాక్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇది లైబ్రరీలో కూడా ఏం చేస్తారు, పార్సింట్ అనే మెథడ్కే కదా
throws number format exception ఉంది లైబ్రరీ లో కూడా అలాగే ఉంది కదా throws number format exception అని లైబ్రరీ లో అలాగే ఉంటుంది ఎక్స్ప్లిసిట్ మనం రాసుకున్నప్పుడు కూడా మెథడ్ కి అప్లై చేయాలి throws number format exception ని ఓకే మనం ఫోర్త్ థింగ్ చూసుకుంటే ఎక్సెప్షన్ ఇస్ ఏ క్లాస్ ఎక్సెప్షన్స్ అనేది ఏంది క్లాస్ కదా మనం ఈ పాయింట్ కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ఎక్కడ చెప్పుకుంటాము అది ఆల్ బిట్వీన్ క్యాచ్యులక్స్ ఆర్థోజన్ ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ క్లాసెస్ అని చెప్పాను అక్కడ చెప్పుకుంటాం ఓకే ఆల్ ఎక్సెప్షన్స్ కూడా క్లాసెస్ అన్నమాట ఆల్ ఎక్సెప్షన్స్ కూడా క్లాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఇది ద ఎక్సెప్షన్ క్లాస్ దట్ ఆర్ డెరివేటివ్ ఫ్రమ్ క్లాస్ ఆర్ అండర్ ఎక్సెప్షన్ గెట్ ఇట్ డోంట్ క్లిక్ ఆన్ ఇట్ patients are in the program again okay all exceptions kuda classes ee point manu ikkada chusukunnatte all exception anedi class anamata okay manu ala raaskovali aa four things gurtu pettukovali ఇక్కడ మనం చూసుకున్నట్టే ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అంటే ఏంది చెక్డ్ ఎక్స్టెషన్ చెక్డ్ ఎక్స్టెషన్స్ అంటే మనం దాన్ని కంపల్సరిగా ట్రై క్యాచ్ రాసుకోవాలి ట్రై క్యాచ్ అంటే ఇది ఇక్కడ కదా ట్రై క్యాచ్ రాసుకోవాలి కంపల్సరిగా డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఈ సెమికోలన్ ఓకే ఇది టాస్క్ కోడ్ ఇది టాస్క్ కోడ్కి మనకి ట్రై అనేది క్యాచ్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం ఓకే కదా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆ ఫోర్ థింగ్స్ మనకు గుర్తుంది కదా కంపల్సరీ మనం ఏం చేసుకోవాలి ఫోర్ థింగ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ మనం క్రియేట్ చేసే ఎక్సెప్షన్ పేరు ఏంది నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అది చెక్ చెక్కడ మనం రాసుకున్నాం ఎక్సెప్షన్ ఇచ్చామంటే చెక్డ్ అదే ఇక్కడ రన్ టైం ఇచ్చుకున్నా ఉంటుంది రన్ టైం ఇస్తే ఏమైంది అది అన్చెక్ అయింది మనం కంపల్సరీగా ట్రై క్యాచ్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా చెక్డ్ ఇస్తే ఎక్సెప్షన్ అంటే చెక్ చెక్డ్ అంటే మనం కంపల్సరీగా మనం ట్రై క్యాచ్ అనేది మనం రాసుకోవాలి ట్రై క్యాచ్ రాసుకున్నాం సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటి కంపల్సరీగా మనం దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని త్రోస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసాం థర్డ్ పాయింట్ ఏంది ఇక్కడ త్రోస్ కూడా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం సేవ్ చేద్దాం సేవ్ చేసిన తర్వాత డెమో డాట్ జావా అని ఇచ్చాను Java. ఇప్పుడు చూసుకున్నట్టే కెనాట్ ఫైండ్ సింబల్ కెనాట్ ఫైండ్ సింబల్ అని వస్తుంది కదా త్రోస్ నెంబర్ ఫార్మాట్ త్రోస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కెనాట్ ఫైండ్ సింబల్ ఎందుకు వస్తుందో నేను చూస్తాను ఇక్కడ ఎక్సెప్షన్ కాదు ఇక్కడ కూడా మనం ఏమి ఇద్దాం నెంబర్ ఎక్సెప్షన్ అని ఇద్దాం ఓకే ఇప్పుడు త్రీ ఎర్రర్స్ వస్తాయి కంపైల్ చేస్తే ఇప్పుడు త్రీ ఎర్రర్స్ వస్తాయి ఓకే త్రీ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయి అంటే మన ఇక్కడ ఫోర్త్ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్పాము
ఎక్సెప్షన్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్పాం కదా, ఆల్ ఎక్సెప్షన్ కూడా క్లాసెస్. లైబ్రరీలో ఉన్న ఆల్ ఎక్సెప్షన్స్ కూడా క్లాసెస్. ఓకే, ఇక్కడ మనం క్లాసెస్ అని చెప్పాము. అయితే ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చాం డెమో అని ఇచ్చాం. డెమో అని కాకుండా ఇక్కడ ఏమి ఇవ్వాలి, నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఉంది కదా, నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్, నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అదేవిధంగా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ కదా ఇక్కడ ఇక్కడ కూడా ఎంచుకోవాలి మనం, నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్, అదేంటి ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవాలి. డెమో తీసేసి నెగటివ్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సేవ్ చేస్తే ఇప్పుడు కంపైల్ అవుతుంది. జావా డెమో 5 అని ఇస్తుంది. 5 ఇస్తే ఏమైంది, సారీ ఇప్పుడు కంపైల్ చేశాను కదా జావా. ఇప్పుడు మన క్లాస్ నేమ్ ఇచ్చాను నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ కదా, నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్, ఇప్పుడు 5 ఇస్తాను, 125 వస్తుంది. అప్పుడు మైనస్ ఇస్తే నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. మనకి ఇలా క్లాస్ నేమ్ అలా ఇచ్చుకోవడం మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇక్కడ ఏం చేద్దాం, డెమో అని ఇద్దాం. ఓకే, డెమో అని తీసేసి అని తీసేద్దాం. తీసేసి ఇక్కడ కూడా ఏం చేద్దాం, డెమో అని ఇచ్చేద్దాం. డెమో అని ఇద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఇక్కడ ఇద్దాం, క్లాస్ అని ఇచ్చి కంపల్సరీగా ఎక్సెప్షన్ క్లాస్ మనం క్రియేట్ చేయాలి, లేకపోతే అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్, మళ్ళీ ఎక్స్టెన్స్ ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అనేది. ఇంకా ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఇప్పుడు కూడా ఏమైంది, సక్సెస్ఫుల్గా జావా సి డెమో డాట్ జావా, జావా డెమో నేను 3 సార్లు 3 ఇస్తున్నాను. 3 ఇస్తే అలా అవుట్పుట్ వస్తుంది, అదే -2 ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అమ్మని ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, మనకు కంపల్సరీగా 4 థింగ్స్, మన క్లాస్ నేమ్ ఇక్కడ ఏముంది నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఇచ్చాం, క్లాస్ నేమ్ ప్రతి ఒక్క క్లాస్ కూడా నెగటివ్ నెంబర్ ప్రతి ఒక్క ఎక్సెప్షన్ కూడా క్లాస్ అని చెప్పాను కదా, అందుకని మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసాను. ఇచ్చి ఇలాగని ఇచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ క్లాస్ నేమ్ మాత్రం కంపల్సరీగా ఇలా ఇచ్చుకోకపోతే క్లాస్ నేమ్ మాత్రం ఇక్కడ మనం నెగటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఇచ్చాం కదా అది ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి, లేకపోతే అవుట్పుట్ ఎర్రర్ అనేది వస్తుంది. మనం కంపల్సరీగా మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఒక ఎక్సెప్షన్ ఇస్తున్నాం అంటే 4 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ చెక్కడ అని చెక్కడ మనం ఇచ్చుకోవాలి, దానికి సంబంధించిన ఆ ఎక్సెప్షన్ ఆర్బిట్ కూడా మనం రాసుకోవాలి, అదేవిధంగా మెదడుకి త్రోస్ కూడా దానికి సంబంధించిన త్రోస్ను కూడా మనం రైట్ చేసుకోవాలి, అదేవిధంగా మనం ఎక్సెప్షన్ క్లాస్ కూడా రాసుకోవాలి. 4 థింగ్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంత రిస్క్ మనం చేయడం దేనికి అవసరం అనుకుంటే, ఆల్రెడీ ప్రీ డెఫైన్ చాలా లైబ్రరీస్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుని వాటిని ద్వారా మనం జనరేట్ చేసుకోండి. ఓకే, ఇక మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే త్రోస్ క్లాస్ కదా, ఇక్కడ దేర్ ఆర్ 2 వేస్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ అని చెప్పాం, బై యూజింగ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్, బై యూజింగ్ త్రోస్ క్లాస్. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ చూపిస్తాను నేను, ఇక్కడ ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ పెడుతున్నాను, రన్ టైమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసేటప్పుడు మనం అలా రాసుకుంటాం. తర్వాత ఏంది, ట్రై క్యాచ్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు కదా, రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటే అంటే ఇక్కడ ట్రై క్యాచ్ తీసేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు సేవ్ చేసాను, జావా సి డెమో డాట్ జావా, జావా డెమో
4 అని ఇస్తున్నాను, అలా వస్తుంది. లేకపోతే -23 అని ఇస్తే నెగిటివ్ నెంబర్ ఇలా వస్తుంది అనమాట. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్, మే నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్. ఇది ఏంటి అన్చెక్డ్ ఎక్సెప్షన్? అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే సింపుల్గా ఇలా రాసుకుంటాం, ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ రాసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఇలా రాసుకుంటాం. ఓకే, సింపుల్ ఇంతే. అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్టెండ్స్ రన్ ఎక్సెప్షన్ తీసేసి రన్ టైమ్ ఎక్సెప్షన్ పెట్టుకుంటాం. మన అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మనం ట్రై అండ్ క్యాచ్ మనం రాసుకున్న సింపల్ లేదు, అందుకని ట్రై క్యాచ్ తీసేసాను. అప్పుడు మనకి ఏంటంటే ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మే నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ ద్వారా మనం ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఇప్పుడు బై యూజింగ్ త్రోస్ క్లాస్తో కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. త్రోస్ క్లాస్ అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీదకి అప్లై చేస్తాం. ఆల్రెడీ ఒక నిమిషం, వచ్చేసి మన ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏం చెప్పాను అంటే, ఇక్కడ ఏం చెప్పాను, బై యూజింగ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ ద్వారా, బై యూజింగ్ త్రోస్ క్లాస్ ద్వారా కూడా మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పాను కదా. బై యూజింగ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అంటే ఏంది, ఇది సేమ్గా ఇలా ఆల్రెడీ ప్రోగ్రామ్ మనం ట్రై అండ్ క్యాచ్ ద్వారా మనం ఆల్రెడీ చేసేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి ఇస్తాం అనమాట, ఇస్తాం తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంది, మెయిన్ మెథడ్కి మనం ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చినట్టయితే మళ్ళీ అగైన్ క్యాచ్ బ్లాక్కి త్రో చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదేంది, అన్చెక్డ్ ఇచ్చాను కదా, అన్చెక్డ్ కాకుండా చెక్డ్ అని ఇస్తాను. ఇక్కడ చెక్డ్ అని ఇస్తాను, సేవ్ చేసి. చెక్డ్ అంటే ఏంది, కంపల్సరీ మనం ట్రై క్యాచ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏంది ఎక్సెప్షన్ ఇచ్చాను, ఎక్సెప్షన్ ఇస్తే ఏంది, ట్రై క్యాచ్ మనం కంపల్సరీ రాసుకోవాలి, కానీ ట్రై క్యాచ్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ మెయిన్ మెథడ్కి త్రోస్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. దాసి డెమో జావా, తర్వాత జావా డెమో, తర్వాత 7 ఇస్తున్నాను. 7 ఇస్తే అవుట్పుట్ అలా వస్తుంది. 7 కాకుండా -3 ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏమైతే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ త్రో ఉంది కదా, ఈ త్రో అనేది ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్కి మెయిన్ మెథడ్లో మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. ట్రై క్యాచ్ మనం హ్యాండిల్ చేసుకోవాలి కదా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్లో మళ్ళీ రాయాలా, నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా చూస్తాను. ఇక్కడ చూసుకుంటే క్లాస్ డెమో అని ఇస్తాను. స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఫైల్ ఇన్పుట్ స్ట్రింగ్ FIS ఇస్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ 0. అశోక్ .java అని ఇస్తున్నాను. ప్యాకేజీ ఇంపోర్ట్
.io.star package okay save చేశాను click semicolon ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫైల్ ఇన్పుట్ ఇదేంది చెక్డ్ ఎక్సెప్షన్ కదా చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మస్ట్ బి కాట్ ఆర్ డిక్లేర్ టు బి థ్రోన్ అని ఉంది మస్ట్ బి కాట్ అంటే ఏంది చెక్డ్ ఎక్సెప్షన్ చెక్డ్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ట్రైన్ క్యాచ్తో హ్యాండిల్ చేయాలి ఆర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మస్ట్ బి కాట్ అంటే ఏంది చెక్డ్ ఎక్సెప్షన్ ట్రైన్ క్యాచ్ యూజ్ చేసుకోమంటుంది ఆర్ డిక్లేర్ టు బి థ్రోన్ అంటుంది థ్రో అంటే ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేసి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు లేదా త్రోస్ త్రో అని అంటే ఏంది త్రోస్ కీ వన్ యూజ్ చేసుకోవడం మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెబుతుంది ఓకే అందుకని నేను ఈ ప్రోగ్రామ్ చెప్పాను ఇదంతా ఎందుకంటే ఇది చెక్డ్ ఎక్సెప్షన్ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మనం కంపల్సరీగా ఇక్కడ ఏంది మస్ట్ కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చింది కంపైల్ టైంలో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం చెక్డ్ ఎక్సెప్షన్ కాబట్టి మనం ట్రై అండ్ క్యాచ్ మనం కంపల్సరీ రాసుకోవాలి ఓకే ట్రై అండ్ క్యాచ్ అనేది ఏంది సింటాక్స్ కదా చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే మనం కంపల్సరీ సింటాక్స్ ట్రైన్ క్యాచ్ రాసుకోవాలి ఇక్కడ మస్ట్ బి కాట్ అనుంది కదా మస్ట్ బి కాట్ ఆర్ డిక్లేర్ టు బి థ్రోన్ అనుంది త్రో అని అంటే దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేసుకోవచ్చు లేదా త్రోస్ కీ వన్ యూజ్ చేసి కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు సింపుల్ ఇక్కడ ఏంది త్రోస్ అని రాసుకోవాలి HRWS త్రోస్ అని రాసి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ కదా ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇలా కూడా రాసుకోవచ్చు కంపైలేషన్ అనేది జరిగింది కదా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేసుకోవచ్చు ఏది మన ప్రోగ్రామ్ ఉండేమో మన ప్రోగ్రామ్ ఏంది డెమో కదా మన ప్రోగ్రామ్ డెమో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా అంతే మనం ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్ కదా ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్సెప్షన్ చెక్డ్ ఎక్సెప్షన్ అని ఇచ్చాం చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ కంపల్సరీ ట్రై క్యాచ్ ఇచ్చుకోవాలి ట్రై క్యాచ్ ఇచ్చుకోవాలి లేదా త్రోస్ క్యా త్రోస్ కీవర్డ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు త్రోస్ నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అన్న ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తుంది ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసాం కదా ఎగ్గాన్ ఈ త్రోస్ కీవర్డ్ ఏం చేస్తుంది క్యాచ్ బ్లాక్లోకి ఇసరేస్తుంది అనమాట ఇంప్లిసిట్గా మళ్ళీ ఇక్కడ ఏంది క్యాచ్ బ్లాక్ వచ్చింది ఇంప్లిసిట్గా ఇక్కడ ఏం చేస్తుంది ఇంప్లిసిట్గా అప్పుడు ఏం జరిగింది అంటే ఇంప్లిసిట్గా ఇక్కడ ఏం జరిగింది అంటే మై ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ కూడా వస్తుంది ఇంప్లిసిట్గా ఇక్కడ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అనేది ఇంప్లిసిట్గా వస్తాయి ఇక్కడ ఇది ఇంప్లిసిట్గా ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ వస్తాయి లాస్ట్కి ఏం జరిగింది క్యాచ్ బ్లాక్ ద్వారానే హ్యాండిల్ అయ్యింది ఇది ఎలా ఉందంటే మెయిన్ నేను మీకు ఒక పని చెబితే మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరి పని అది ఆ పని వేరే వాళ్ళు చెప్తున్నట్టు ఉందన్నమాట ఓకే ఇది అంతా రాసుకోవడం దీనికి ఇంప్లిస్ ఆల్రెడీ చెబుతున్నాను కదా చెక్డ్ ఎక్సెప్షన్ని టూ రకంగా హ్యాండిల్ చేసుకోవచ్చు ట్రై అండ్ క్యాచ్ రాసుకోవాలి లేదా త్రోస్ కి వన్ కూడా మనం యూజ్ చేసి హ్యాండిల్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేశాను త్రోస్ నెగిటివ్ నెంబర్ ఎక్సెప్షన్ అని చెప్పా ఈ త్రోస్ మళ్ళీ ఏం చేస్తుంది ఇంప్లిసిట్గా క్యాచ్ బ్లాక్లో ఇసర్ వస్తుంది ఇంప్లిసిట్గా మళ్ళీ ట్రై ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ ఇంప్లిసిట్గా వస్తుంది టోటల్గా ఏం జరిగింది క్యాచ్ బ్లాక్స్ ద్వారానే హ్యాండిల్ అవుతుంది ఓకే ఈ విధంగా మీకు ఈ వీడియో త్రోస్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ ఇక్కడ నేను ఇక్కడ చెప్పాను కదా కంపైల్ అయింది ఇప్పుడు మనం ఏంది జావా అని ఇచ్చాము డెమో అని ఇచ్చాను ఏబిసి డాట్ టీఎక్స్ ఇచ్చాను ఆ ఫైల్ లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది ఓకే ఈ విధంగా ఇదన్నమాట ఓకే ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్